దేవుని పిల్లలరా కులతత్వంపై తత్వం ఒక ఆలోచనాత్మకమైన సామాజిక అంశంతో ఏర్పాటు చేయబడిన ఈ మూడు రోజుల సభలలో రెండవ రోజు సభకు చేరువచ్చిన దేవుని పిల్లలుగా మీ అందరికీ నామమున శుభములు పలుకుతూ పురిలారా గత రాత్రి మొదటి భాగంలో ఏసుక్రీస్తుల వారు ఈ భూమి మీదికి వచ్చింది ఏసు ప్రభుల వారు ఈ భూమిదికి వచ్చింది మతాన్ని స్థాపించడం కొరకు కాదు అని ఆయన మతస్థాపకుడు కానే కాదు అని మరణించడానికి వచ్చాడు అని రాత్రి మనం విన్నాం ఆయన రాక ప్రపంచ ప్రజల పాపాలను పరిహరించున్నట్లు తన ప్రాణం పెట్టుటకు వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టుటకు మరణించుటకు వచ్చిన యేసుక్రీస్తుల వారికి మతాన్ని అంటగట్టి మతస్థాపకుడుగా ఒక ముద్ర వేసి ఆయనను అనుసరించే వారందరూ కూడా మతస్థులు అని భావించి క్రీస్తును కూర్చున్నటువంటి బోధ బైబులు కూర్చున్నటువంటి ప్రకటనలు మతానికి సంబంధించినవిగా మాట్లాడటం అన్నది ఇప్పటికీ సమాజంలో మనం చూస్తున్నాం అలాని క్రైస్తవ్యం లేదా క్రీస్తును ఎరిగినా క్రీస్తును నమ్మామని క్రైస్తవులు చెప్పుకుంటున్న వారికి వారికి ఏమైనా క్రీస్తును గూర్చి ఏమైనా అవగాహన వారికి ఏమైనా ఉందా అని ఆలోచించినప్పుడు లేదు అని ఏసుక్రీస్తులో వారిని నమ్మినంత మాత్రాన సరిపోదు అని సమాజానికి క్రైస్తవులుగా మనం కనబడతామేమో కదప్ప దేవుడు లేదా ఏసుక్రీస్తుల వారు ఆయన నిన్ను క్రైస్తవుడిగా ఒక శిష్యుడిగా ఆయన నీ గురించి మాట్లాడాలి నీ కొరకు చెప్పాలి అని అంటే నీకుండవలసినటువంటి అరహతలు అందులో మొదటిగా ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాం గత రాత్రి అందరికంటే అన్నింటికంటే ఎక్కువగా ఆయనను మాత్రమే ప్రేమించాలి అందరికంటే అన్నింటికంటే ఎక్కువ ఎందుకండి ఏసుక్రీస్తుని ప్రేమించాలి అని ఒకవేళ మరలా మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఆయన్ని కొరకు ప్రాణం పెట్టినవాడు కనుక ఆయన నీ కొరకు చనిపోయినవాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక నీ కొరకు చనిపోయాడు కాబట్టి నిన్ను ఆయన అందరికంటే ఎక్కువగా ప్రేమించమని ఆయన డిమాండ్ చేస్తున్నాడు బ్రతిమలాడుకోవటం లేదు నువ్వు అలా ప్రేమించితేనే తప్ప నాకు శిష్యుడవు నీవు కానేరవు అన్నాడు ఎంతమంది ప్రేమించగలుగుతున్నారు ఏసంటే ఇష్టం అండి ఏసంటే మాకు అభిమానం అండి ఇవన్నీ ఒట్టి మాటలు అందరూ అనే మాటలవి కానీ నువ్వు క్రీస్తు శిష్యుడ అయితే ఖచ్చితముగా మొట్టమొదట నువ్వు చేయవలసినది లేదా నీకు ఉండవలసిన అర్హత ఏంటంటే అందరికంటే ఎక్కువగా ఆయన్ను ప్రేమించేవాడుగా ఉండాలి రెండో విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం వాక్యములో నిలిచి ఉండాలి వాక్యానికి విధేయత చూపించాలి అందుకే వాక్యమందు నిలిచియుండు వాడే నాకు శిష్యుడు అన్నాడు యోహన్సు వార్తలు మనం చదువుకున్న మాట రాత్రి అంటే ఆయన వాక్యానికి ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపగలిగేవాడుగా నువ్వు ఉండాలి ఇక మూడవదిగా మన రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఆయనను మనం మాదిరిగా పెట్టుకోవాలి ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకునే వారముగా ఉండాలి క్రీస్తు అడుగుజాడలయందు మనము నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు అంటే మనం ఎలా జీవించాలి మనం ఎలా బ్రతకాలి నువ్వు ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో అని చెప్పడానికి ఎవ్వరూ కాదు మనకు మాదిరి కేవలం ఒక యేసు ప్రభుల వారు ఆయన మాత్రమే మనకు మాదిరి అందుకే అక్కడ ఆయన దూషించబడ్డాడు కానీ ఆయన బదులు దూషించలేదు ఏసుక్రీస్తుల వారు కనుక ప్రతి క్రైస్తవుడు అందరికంటే ఎక్కువ ప్రేమించేవాడుగా వాక్యానికి లోబడేవాడుగా ఆయన అడుగుజాడలో నడుచుకునేవాడుగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఆయనకు శిష్యులమవుతాం ఇక మరొక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఏసుక్రీస్తుల వారి రాక లేదా ఏసుక్రీస్తుల వారి భూమి దికి రావటంలో మరణించడానికి అన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఆ మరణించటం వలన జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే మరణముతో మనందరినీ కూడా తనతో సహవాసానికి పిలిచాడు అని ఒక చక్కటి విషయాన్ని ఆ పౌలు గారు కొరింతలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతుంటాడు అనగా కురింతలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం కురింతెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం కొరింతెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు ఆ మాట చూడని చాలా జాగ్రత్తగా మనం చూడాలి ఏవంటే తొమ్మిదో వచ్చినవులో తొమ్మిదో వచ్చినవులో మరలా మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినవులో మన ప్రభువైన యేసు మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మ వాడు అన్నాడు మనం అందరము వచ్చేసామా వచ్చాము మనం ఎక్క ఎక్కడికి వచ్చాము మనం ఎందుకు వచ్చాము అంటే యేసుక్రీస్తుల వారితో సహవాసము కొరకు వచ్చాము అయితే యేసుతో నీకు సహవాసము కావాలి అంటే ఏసుతో సహవాసిగా నువ్వు ఉండాలి అంటే ఎలా మనం ఆయనతో సహవాసం చేయగలం ఆయన సహవాసములోకి మనం ఎలా ప్రవేశించగలము ఇది చాలామందికి తెలియడం లేదు చాలామంది అనే మాట ఏంటంటే మాకు యేసు ప్రభుల వారంటే మాకు చాలా గౌరవం అండి ప్రభు అంటే మాకు చాలా ఇష్టం అండి ఆయన మీద మాకు ఒక మంచి అభిమానం మంచి అభిప్రాయం మాకు ఉందండి అని చాలామంది చెప్తుంటారు అలా చెప్పినంత మాత్రాన వారు ఆయన సహవాసములో ఉన్నవారా నా ప్రశ్న బాగా ఆలోచించండి యేసు అంటే మాకు చాలా గౌరవం ఆయన అంటే ఒక మంచి నమ్మకం ఆయన మీద ఆయన అంటే మాకు చాలా ఇష్టం ఆయన అంటే మాకు అభిమానం అని ఇలా మాట్లాడుతున్నటువంటి వారందరూ కూడా ఆయన సహవాసములో ఉన్నట్లా అని ఒకవేళ మాట్లాడితే లేనివారు అని బైబిల్ చెప్పింది ఏంటంటే అభిమానం ఉన్నంత మాత్రాన ఆయనతో సహవాసములో ఉన్నవారు కారా కారు ఆయన అంటే ఇష్టపడినంత మాత్రాన ఆయనతో సహవాసములో ఉన్నవారా అంటే కానే కారు అంటుంది ఆయన సహవాసములోనికి రావాలి అని అంటే ఒక ప్రాసెస్ ఉంది ఆయన సహవాసంలో నువ్వు అడుగు పెట్టాలి అని అంటే ఒక పద్ధతిని పెట్టింది బైబిల్ ఒక పద్ధతిని పెట్టాడు దేవుడు ఏసుక్రీస్తుల వారు ఆయన ఇంకా సిలవ వేయబడలేదు ఆయన బోధకుడిగా ప్రజల మధ్య తిరుగుతున్నాడు ఒకరోజు ఏసుక్రీస్తుల వారి యొద్దకు అర్ధరాత్రి ఒక అధికారి వచ్చాడట అర్ధరాత్రి వచ్చాడండి ఆఫీసర్ గారు మర్చిపోకూడదు ఒక ఆఫీసర్ గారు అర్ధరాత్రి వచ్చాడట అర్ధరాత్రి ఎందుకు వచ్చాడు అని అంటే మరి పగలొస్తే అందరూ చూస్తారేమో అర్ధరాత్రి వచ్చాడు అంటే వచ్చిన ఆఫీసరు లేదా వచ్చిన అధికారి ఎవరు అని అంటే యోహన్ సువార్త మూడవ అధ్యాయం యోహన్ సువార్త మూడవ అధ్యాయములో ప్రారంభ వచ్చినవు నుంచి చదువుతుంటే ఒక చక్కటి విషయం అక్కడ మనకు కనబడుతుంది యోహాన్ సువార్త మూడవ అధ్యాయం మొదటి వచ్చినవులో యూదుల అధికారి అయిన నీకో దేమను పరిసయుడు ఒకడు ఉండెను అతడు రాత్రి ఎందు ఆయన యొద్దకు వచ్చి ఏమండి యూదుల అధికారి అయిన నీకో దేము అక్కడ రాయబడిన మాట చూడండి నీకో దేమను పరిసయుడు ఒకడు ఉండేను అతడు రాత్రి ఎందు ఆయన ఎద్దుకు వచ్చాడు అన్నాడు వాస్తవానికి పరిసయ్యులు అనగానే మనకు ఒక విషయం మనకు అర్థం కావాలి బైబుల్ చదువుతున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు సువార్తలలో ఎక్కువగా మనకు కొన్ని తెగలు మనకు కనబడుతుంటాయి అందులో ప్రధానమైనటువంటి గుంపు ప్రధానమైన తెగ ఈ పరిచయులో తెగ ఈ పరిసయులు శాస్త్రులు అని ధర్మశాస్త్రోపదేశకులు అని సద్దుకయ్యలు అని సమరయ్యులు అని సుంకరులు అని ఏమంటే ఈ గుంపులు మనం చదువుకుంటాం సువార్తలు ఎక్కువగా కనుక ఎవరు ఏమిటో అనేటువంటి ఆ విషయం మీద అవగాహన లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది చదువుతున్నప్పుడు ఇక్కడ పరిచయల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పరిసయుడు వచ్చాడు ఇంతకు ఎవరండి ఈ పరిశీయులు అని అంటే వీళ్ళు కూడా యూదులే అంటే యూదులలో వీళ్ళు ఒక రకమైన ఒక గుంపు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎన్ని డినామినేషన్లు అయితే ఉన్నాయో ఒక్కొక్క డినామినేషన్ది ఒక్కొక్క రకమైనటువంటి సిద్ధాంతం ఎవండి మాకు తెలుసు కదా ఈరోజు అందరూ క్రైస్తవులే కానీ అందరూ ఒకటి కాదు అందరూ క్రైస్తవులే కానీ అందరి మధ్య విభేదాలు అందరి చేతిలో బైబిల్ ఒకటే కానీ భిన్నమైనటువంటి బోధలు భిన్నమైన సిద్ధాంతాలు ఆ రోజు కూడా వాళ్ళంతా యూదులే యూదులైనప్పటికీ ప్రధానంగా పరిసయ్యులు సద్దుకయ్యులు వీరిద్దరూ కూడా వేరు వేరు సిద్ధాంతాలను నమ్మేటువంటి వారుగా మనకు కనబడుతుంటారు ప్రధానంగా మనం చూసినప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న ప్రధానమైన సిద్ధాంతం ఏంటంటే ఈ పరిసయులు దేవదూతలు నమ్ముతారు మృతుల పునరుత్నాన్ని నమ్ముతారు కానీ సద్దుకయ్యలు అనేటువంటి తెగుంతి చూసారా వారు అసలు దేవదూతలు నమ్మేవారు కారు పునరుత్నాన్ని కూడా నమ్మేవారు కారు ఇక్కడ పరిచయులు ఈ పరిశైల యొక్క ఫీలింగ్ ఏంటంటే యూదులలో మాంత నిష్ఠాగరిష్ఠులు మరెవరూ లేరు పరిశైలు యొక్క ఫీలింగ్ అనమాట పరిశయల యొక్క భావాలు ఎలా ఉండేవి అని అంటే ఆ రోజు యూదులలో అందరిలో కూడా మేమే చాలా గొప్పవాళ్ళం మేమే చాలా పవిత్రులం మేమే చాలా పరిశుద్ధులం మేమే చక్కగా ధర్మశాస్త్రాన్ని ఆచరించే వారము ఇంకా చెప్పాలి అంటే అసలు మమ్మును మించిన నీతి మంతులు ఎక్కడా కూడా కనబడరు ఇది ఈ పరిశైలకున్న ఒక గుడ్డి నమ్మకం అంతే కదా అందుకే ఒకనొక సమయంలో యేసుప్రభుల వారు ఒక చక్కటి ఉపమానాన్ని ఒక చక్కటి సందర్భాన్ని మాట్లాడుతూ ఉంటాడు లూకసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను అంటాడు లూకాసు వార్త మీరు పద్దెనిమిదో అధ్యాయంలో తొమ్మిదో వచ్చినం పదో వచ్చినంలో మనం చదువుతున్నప్పుడు ఆ లూకసు వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు తామే నీతిమంతులమని చూసారా తామే నీతిమంతులు అంటే ఇంకెవ్వరు కారు ఇంకెవ్వరు కారు ఇంకెవ్వరు లేరు అని ఆ తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను అని వెంటనే ఒక పరిచయుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు అలానే మరొక శుంకరిని జ్ఞాపకం చేశాడు ఆ పరిసేయుడు ఎలాంటి భావాలతో ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నాడో అక్కడ చెప్పాడు ఆ పరిసయుడు ప్రార్థన చేయటానికి మందిరానికి వెళ్ళాడు వెళ్ళి వాడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడితో అని అంటే అయ్యా నేను చాలా మంచివాణ్ణి నేను దొంగని కాదు వ్యభిచారణి కాదు నేను అన్యాయిస్తుని కాదు నేను ఇతర మనుషుల వల్ల నేను లేను ఆఖరికి నా వెనక వచ్చాడు చూసావా ఆళ్ళాంటి వాడిని కూడా కాదు నేను వారానికి రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాను ఖచ్చితంగా నేను దశం భాగాలు ఇస్తాను ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు అంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ అని అంటే మేమే నీతిమంతులం ఇక మిగిలిన వారెవ్వరు నీతిమంతులు కారు ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు చూసారా యేసు ప్రభులు వారి దగ్గరకు వ్యవహార సువార్త మూడో అధ్యాయంలో యోహన్సు వార్త మూడవ అధ్యాయం ఆ మొదటి వచ్చినవులో యోహన్సు వార్త మూడవ అధ్యాయం మొదటి వచ్చినవులో యూదుల అధికారి అయిన దేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను అప్పటికే వాడు పరిసయ్యుడు ఒకటి రెండు పరిసయులలో కూడా మరలా ఏమంటే అధికారిగా ఉన్నాడు మూడు అధికారిగా ఉండటమే కాదు ఒక బోధకుడుగా ఉన్నాడు ఏంటి ఒక అధికారిగా ఒక పరిసయుడుగా ఒక అధికారిగా ఒక బోధకుడుగా అందులో వయసులో పెద్దవాడు ఏసు ప్రభు కంటే మర్చిపోకూడదు వయసులో పెద్దవాడు ఎందుకంటే ఇతను ఆ రోజు ఉన్నటువంటి యూదుల సభలో ఒక సభ్యుడు యూదుల సభలో సభ్యుడిగా ఉండాలి అని అంటే సటైన్ వాళ్ళకంటే ఒక వయసు వాళ్ళకంటే ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది అది దాటితేనే అందులో వాళ్ళు ప్రవేశించడానికి అర్హులు కనుక ఇక్కడ ఇతనికి చాలా అరకతలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది పరిశీలి సంతతికి చెందినవాడు అధికారి బోధకుడు వయసులో పెద్దవాడు ఎప్పుడు వచ్చాడు ప్రభు అంటే రాత్రి వచ్చాడు రాత్రి వచ్చాడు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ప్రభుతో చూద్దాం వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుబు నేను బోధకుడిని కానీ నువ్వు నాకంటే గొప్పవాడివి నేను బోధకుడిని నాకన్నా వయసులో చిన్నవాడివే కావచ్చు కానీ నువ్వు చాలా గొప్పవాడివయ్యా నువ్వు దేవుని యుద్ధ నుంచే వచ్చిన బోధకుడు అన్న సంగతిని మాకు అర్థమైపోయింది అందులో ఈ పరిశైలకు ఉన్నటువంటి మరొక రోగం ఏంటో చెప్పమంటారా వీరు అన్యులతో సహవాసం చేసేటువంటి వారు కారు పరిశైలు పరిశైలు అన్యులతో సహవాసం చేసేవారు కారు అలానే సుంకరులతో కూడా సహవాసం చేసేవారు కారు ముఖ్యంగా సమరయులతో సహవాసం అస్సలు లేదు వీరికి అన్యజనులతో కానీ సమరయులతో కానీ ఏ విధమైన సహవాసము సాంగత్యము లేని జాతీయ పరిచయులు అంటే ఒక రకం చెప్పాలంటే వీళ్ళకు కూడా ఒక పిచ్చు ఉంది అంటే కుల పిచ్చి మన భాషలో చెప్పాలి అని అంటే కులతత్వము అన్నారు కులతత్వం అంటే ఏంటండి అంటే పక్షపాతం ఆ పక్షపాతం వారి కులమే చాలా గొప్పది మిగిలినటువంటి కులాలన్నీ కూడా చాలా నీచమైనవి అన్న భావన ఎవడిలో ఉంటుందో వాడిలో ఉన్నదే కుల పిచ్చి కుల గజ్జి కులతత్వం అర్థమైందా కులతత్వము అన్నాం కదా ఏంటండి కులతత్వం అనే మాటకు అర్థం ఏంటండి అని అంటే ఎవరికి వారి కులం పైన ఏమంటే మా కులమే గొప్పది గొప్పదిక మేమే చాలా గొప్పవాళ్ళం మిగ మిగిలిన కులాలన్నీ కూడా చాలా 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 నీచమైనవి అసహ్యమైనవి అని ఎవరు భావిస్తున్నారో ఎవరు ఆలోచిస్తున్నారో ఎవరు మాట్లాడుతున్నారో అలాంటి వారికి ఉన్నటువంటి ఆ పిచ్చినే కొల పిచ్చి అన్నారు లేదా అది ఎందుకు లేదు ఎక్కడా మన దేశంలో మన దేశంలోనైనా మన ప్రాంతంలో అందుకే మీరు చూడండి అక్కడక్కడ ఆ సహోదరులు జ్ఞాపకం చేసినట్లు ఆ ఏమండి ఇల్లు అద్దెకి ఇవ్వాలి అని అంటే మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు ఇక బోర్డు కూడా పెట్టేస్తుంటారు ఇది పలానా కులము వారికి మాత్రమే ఇక్కడ అద్దెకి ఇవ్వబడును మిగిలిన ఏ కులం వారు కూడా దయచేసి ట్రై చేయకండి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మేము ఇవ్వకూడదని మేము ఫిక్స్ ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే మా కులవలే కావాలి మా పక్కన మరి నీకు ఏదైనా వచ్చి హాస్పిటల్లో ఉండే రక్తం కావాల్సి వచ్చినప్పుడు కూడా అదే పెట్టవచ్చుగా బోర్డు వీడికి వీడి కులం వాడి రక్తం తప్ప ఇంకా వేరే ఎవడి కులపు రక్తం కూడా వీడు తీసుకోడు నీకు అంత పౌరుషం ఉంటే అప్పుడు పెట్టా బోర్డు అప్పుడు మాత్రం కేవలం బి పాజిటివ్ కావాలను అంటాడు అంతే కేవలము ఓ పాజిటివ్ కావాలను అంటాడు కేవలము ఏబి పాజిటివ్ కావాలను అంటే అదేంటి మరి ఇక్కడ కూడా పలానా కులం పెట్టవచ్చు కదా నో 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 అది పెడితే చచ్చిపోతాడు ఇక్కడ ఇక్కడ పనికిరాదు కానీ నీతో ఉండటానికి నీ ప్రక్కన ఉండటానికి మాత్రం నీ వాడు కావాలి అక్కడ నీకు రక్తం ఇవ్వడానికి మాత్రం ఎవడైనా పర్వాలేదు ఏంటిది ఇలాంటి భావన ఇలాంటి ఆలోచన కలిగిన వాడే కుల పిచ్చి కలిగిన వాడు అంటారు వాడికి ఉన్నటువంటి రోగం కుల గజ్జి అంటారు గజ్జి అంటే రా రోగం అది అది రోగం మంచిది కాదు ఎవడైనా కానీ పక్కన తక్కువ కులం వాడు వచ్చి ఉంటే వీడికి ఏదో జరిగిపోతుంది ఏం జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఈ పరిశీల గుంపు కూడా అలాంటి వారు తెలుసా వీళ్ళు బయటికి వెళ్ళారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు అనంటే ఎవరైనా అన్నజనులు వాళ్ళకి ఎదురయ్యారు అనంటే ఆ అన్నజనుల గాలి ఎక్కడ వీరికి తాకిందో అన్ని జనుల గాలి వీరికి ఎక్కడ తాకిందోనని తాకటం వలన మా వస్త్రములు మలిన మైలపడిపోయి మా వస్త్రాలు మలినం ఆలోచనతో ఇంట్లోకి అడుగు పెట్టే ముందు నీళ్లు చల్లుకొని లోపలికి వెళ్ళిపోతారట ఎవరు ఈ పరిశెయులు తెలుసా ఇవన్నీ బైబిల్లో ఉన్నవే బైబిల్లో లేని చెప్పడం లేదు ఎందుకు వీళ్ళు వస్తారు ఏమండి వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మరలా నీళ్లు చల్లుకుంటేనే కానీ ఇంటిలోడికి రారు అనే పదాలు ఎందుకు అక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు వీళ్ళకి అంత పట్టింపు అంటే అన్యుడి గాలి కూడా వీడికి సోకకూడదు వాడి నీడవిడి మీద పడకూడదు అందుకే బైబిల్లో మనం చూ చూస్తున్నప్పుడు అండి ఈ యూదులు ముఖ్యంగా యూదులైన వారు యూదులలో ఈ పరిశీల సంతతి ఎక్కువ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఆ మనం చూస్తున్న పాలస్తీనా మ్యాప్లో మనం కింది భాగంలో ఉండేవాళ్ళు యోదయ ప్రాంతం మీకు తెలుసు కదా బైబిల్లో భౌగోళిక ఆ పటాన్ని మీరు చూస్తున్నప్పుడు చివరిలో ఉన్నటువంటి మ్యాపుల్లో కింది భాగములో ఆ యోదయ ప్రాంతం ఉంటుంది ఈ యోదయ ప్రాంతానికి పైన సమరయ్య ఉంటుంది ఈ సమరయ్యకి పై భాగాన ఉన్నదే గలిలయ ఇప్పుడు గలిలయలో యూదులు ఉన్నారు యూదయలో కూడా యూదులు ఉన్నారు మధ్యలో పరిశైలు సమరయులు ఉన్నారు ఇప్పుడు కిందున్నటువంటి యూదులైన వారు కిందున్నటువంటి పరిశైలైన వారు పైనన్నటువంటి గలిలోకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా కాలినడకన సమరయ్య దాటే వెళ్ళాలి కానీ పరిశైలు వారి ఆ మధ్యలో నుంచి వారు వెళ్ళడానికి ఇష్టపడక చాలా దూరమైపోయినా పర్వాలేదు అని చెప్పి పక్కనే ఉన్నటువంటి యోర్ధాను నది దాటి చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవాళ్ళట ఎందుకు సమరయుల భూభాగం గుండా నడిచి వెళ్ళిపోతే వారు అడుగులు పడిన నేల మీద మా అడుగులు వేస్తే మేము ఏమైపోవాలి మలినమైపోతాం మేము అపవిత్రులమైపోతాం ఇది ఒక నాటి పరిసయ్యుల యొక్క వ్యవస్థ ఇలా ఉండేది ఇదే వ్యవస్థ ఎవండి మన వందల సంవత్సరాలకు ముందు భా భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా సుమారుగా రండి మన భారతదేశంలో ఈరోజు చాలా బలంగా వీలునుకుని పోయిందండి ఎలా అంటే దీన్ని మనం కదిలించటం దీన్ని చే లేకుండా చేయటం ఇది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే మతం ఈరోజు కులం మీద ఆధారపడింది రాజకీయాలు కూడా ఈరోజు కులాల మీదనే ఆధారపడ్డాయి మీకు తెలియంది కాదు ఈ రోజు మతమైనా ఈరోజు మతానికైనా భారతదేశంలో మతాలకైనా కుల ఏమంటే రాజకీయాలకైనా ఈ రోజు కులం అనేది ప్రధానమైనదిగా ఈరోజు కనబడుతుంది ఈ కులం అనే పునాదుల మీదనే మతాలు కులం అనే పునాదుల మీదనే రాజకీయాలు ఈరోజు ఆధారపడ్డాయి కాదో కాదో మీరు చెప్పండి అవును అందుకే ఇవి ఉండాలి ఉండాలి ఉన్నప్పుడే మనం అధికారంలో ఉంటాం ఇది ఉన్నప్పుడే మన మనుగడ వీటిని పోషించేదెవరు వీటికి జీవం పోసేదెవరు అంటే వీళ్ళే మనుషులు అది చూడండి చాలా ఆవేశం వచ్చేస్తుంటుంది చాలా ఉగ్రులైపోతుంటారు ఎంతకైనా తెగబడుతుంటారు ఎన్ని దాడులకైనా సిద్ధమంటారు కారణం ఏంటంటే ఎక్కడా పూకటి వేళ్లతో పెకిలించబడతాయో ఇవన్నీ వారు కట్టుకున్న సామ్రాజ్యాలు వారు కట్టుకున్నటువంటి మేడలు ఎక్కడ కూకటి వేళ్లతో పెకలించి పడతాయేమోనని ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని మనం పోగొట్టుకోకూడదు వీటిని ఇంకా ఇంకా మనం వీటికి ఆయుష్ను మనం పోయాలి జీవం పోయాలి వీటికని ఈరోజు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలండి నిజంగానండి భారతదేశ చరిత్రను చదువుతున్నప్పుడు సుమారు క్రీస్తుకు ముందు సుమారు ఒక ఏమంటే వెయ్యి సంవత్సరాలు వెయ్యి వెయ్యి సంవత్సరాల నుంచి ఇది రెండు వేలు సుమారుగా ఈ మూడు వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఎలా వచ్చింది ఏంటి అన్నప్పుడు దీని మీద రకరకాల అభిప్రాయాలు సరే ఏది ఏమైనా ప్రారంభంలో వర్ణాన్ని బట్టి కులం అనేది ఏర్పడిందని కొందరు నమ్ముతుంటారు అవును వర్ణం అనగా రంగును బట్టి తెలుపు రంగు వాళ్ళు తనలో నుంచి వచ్చారు వారు తెలుపు బృషముల నుంచి వచ్చారు క్షత్రియులు వారు ఎరుపు ఆ తర్వాత తొడలో నుంచి వచ్చారు వైశ్యులు వారు పసుపు రంగు ఇక పాదాలలో నుంచి వచ్చారు శూద్రులు వాళ్ళు నలుపు మరి మిగిలిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పలేదు ఇక అదములు అన్నారు చండాళ్ళు అన్నారు వారు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది చెప్పలేదు ఈ నలుగురే మరి ఏం చేయాలి ఈ నలుగురులో కిందున్నటువంటి వారు పైనున్నటువంటి మూడు వర్ణాల వారికి మూడు వర్గాల వారికి బానిసలుగా మీరు సేవ చేస్తూ ఉండటమే అందుకేమికి ఈ జన్మ అందుకేమికి ఈ పుట్టుక అందుకే మీరు చూడండి ఎక్కడ కూడా కింది కులాలలో ఉన్నవారు వారు ఎదుగుతుంటే చూసి భరించలేని సహించలేని స్వభావం పైనున్న వాళ్ళకి ఎందుకుంటుంది వీడు కానీ బాగా చదువుకున్నాడా వీడు కానీ బాగా ఎదిగాడా వీడు కానీ మంచి ఏమంటే ధనవంతుడయ్యాడా మన మాట వడి వినాలి మన అధికారం పరిస్థితి ఏంటి విడిక మన చెప్పు చేతల్లో ఉండడం మనకు ఎవరు సేవ చేయాలి నిజంగా మీరు ఏమంటే మన దక్షిణ భారతదేశంలో కూడా కేరళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సుమారుగా పదిహేడవ శతాబ్దం పదిహేడు శతాబ్దంలో ఆ రోజునటువంటి అగ్ర కులాలలో ఉన్నవారు నిమ్న కులాలలో నిమ్న కులాలలో ఉన్న వాళ్ళు గిరిజనులైనటువంటి వారిని తక్కువ కులంలో ఉన్నవారిని భయంకరంగా హింసించే ఎంత భయంకరంగా హింసించారు అని చదువుతున్నప్పుడు మనసంతా కూడా ఏమంటే గుండెంతా బరువెక్కినట్టుగా అనిపిస్తుంటుంది ఏంటి ఇంత ఘోరమైనటువంటి హింసలు ఇంత ఘోరంగా అవమానపరిచేవారా అని ఆ రోజుల్లోనండి ఒకనొక ఆ రాజులు పరిపాలిస్తున్నప్పుడు అందులో అధికారులు ఆ రోజు ఉన్నటువంటి ఉన్నవారు కింద ఉన్నటువంటి వర్గాలలో ఉన్నటువంటి వారిలో స్త్రీలైన వారు వారి రొమ్ము భాగాలను వస్త్రాలతో కప్పుకోవడానికి కూడా వాళ్ళు ఒప్పుకునేవారు కారు నిశం లేదంటే మీరు మీ రొమ్ము భాగాన్ని మీరు వస్త్రంతో కప్పుకోవాలి అని అంటే పన్ను కట్టాలి పన్ను కట్టవలసిందే బ్రెస్ట్ ట్యాక్స్ అన్నారు దాన్ని రొమ్ము పన్ను లేదు అంటారా పన్ను కట్టమంటారా వస్త్రం లేకుండా మీరు తిరగాలి వస్త్రం కప్పుకు కప్పుకోవాలంటారా పన్ను కట్టండి ఎందుకు ఆ రోజు వాళ్ళ ఆదాయమే అంతత మాత్రం వాళ్ళ పోషణే అంతత మాత్రం మూడు పూటలు తినడమే మహా కష్టం మూడు పూటలు కడుపుండ తినటానికే తిండి లేని స్థితిలో వారి ఆదాయం అంతట మాత్రంగానే ఉన్నప్పుడు మరలా ఈ పన్ను ఏంటండి ఇది ఇంటి పన్ను అంటే పర్వలేదు నీటి పన్ను అంటే రోడ్డు పన్ను అంటే పర్వలేదు కానీ ఈ రొమ్ము పన్ను ఏంటి అవును వాడికి వచ్చేటువంటి ఆదాయములో ఇలా మనం పన్నులు వసూలు చేస్తుంటే వచ్చినటువంటి ఆదాయాన్ని పన్ను రూపంలో గడపడుతుంటే వాడు ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడు తప్ప వాడు ఎదగకూడదు వాడిక పేదవాడు వాడు పేదవాడు ఎదగకూడదు వాళ్ళు ఎదిగితే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతే మనకెక్కడా పోటీ నెల నెల అధికారులు ఇంటికి వెళ్ళి కొలతలు వారి సైజును బట్టి వారి పరిమాణాన్ని బట్టి వారి బరువును బట్టి పన్ను లేదు అని ఒకవేళ పన్ను కట్టకపోతే వారి మీద అత్యాచారాలు లైంగిక దాడులు అంత భయంకరమైనటువంటి రోజులు అంత భయంకరమైన చరిత్ర అవునండి నిజం ఇది ఇది అబద్ధం కాదు ఇది మీరు చూడండి కేరళ రాష్ట్రంలో మరి దేశ చరిత్రలో ఇది ఉందో లేదో మీరు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయండి అందులో ఒకనొక సమయంలో ఇక ఇది ఇది అవి ఏమండి ఇది ఇది చాలా అవమానం దీన్ని భరించలేక ఎక్కడో ఒక చోట తిరుగుబాటు రాక తప్పదు కదా ఎవరో ఒకరు ముందుకు ఏమండి ముందడుగు వేస్తారు కదా ఒకానొక సమయంలో ఆ ఏమంటే ఆ కాలంలోనే ఒక స్త్రీ నంగేలి అనేటువంటి ఒక స్త్రీ ఆవిడ నేను పన్ను కట్టను అని వస్త్రం పైన వేసి వస్త్రంతో కప్పుకొని తిరుగుతున్నప్పుడు అధికారులు అడ్డుపడ్డారు అధికారులు అడ్డుపడి ఏంటి వస్త్రం వేసుకొని తిరుగుతున్నావు పన్నేది అన్నప్పుడు పన్ను కడతాను అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయిందట మీరు ఉండండి ఇంట్లో ఉండండి నేను పన్ను తీసుకొస్తాను అని లోపలకు వెళ్ళి తన రొమ్ము భాగాలను కొడవలితో కోసి అరిటాకులో పెట్టి తీసుకొచ్చి ఆ నెత్తుటితో నిండిపోయినటువంటి ఆ రొమ్ము భాగాలను తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పడేసిందట తీవ్రమైన రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకుంది ఆ తర్వాత అది చూసిన ఏమంటే ఆ తర్వాత తనను తీసుకుని వెళ్ళి దహనం చేసేటప్పుడు కాల్చివేసేటప్పుడు తనను ఎంతగానో ప్రేమించిన తన భర్త కూడా ఇంతగా నన్ను ప్రేమించినటువంటి నా భార్య లేనప్పుడు ఇక నేను కూడా ఎందుకు అనుకుని ఆవిడతో పాటు తను కూడా దహనమైపోయాడు ఇది చూసిన తర్వాత ఆ జాతిలో ఆ రోజు వారిలో చైతన్యం వచ్చేసింది వీళ్ళ త్యాగం వ్యర్థం కాకూడదు వీళ్ళ త్యాగ వృధా కాకూడదు ఈ ఈ పన్నును ఇది రద్దు చేయవలసిందే అంటే అగ్రవర్ణాలలో పుట్టినటువంటి స్త్రీలు వారు కప్పుకొని తిరగవచ్చు కానీ మేము మాత్రం కప్పుకో తిరగడానికి వీలు లేదా దీని మీద కూడా పన్ను విధిస్తారా ఏంటి పన్ను కట్టమంటారా అది కూడా లేకపోతే దాడులు చేస్తారా లేకపోతే అత్యాచారాలు చేస్తారా లేకపోతే అత్యాచారాలు చేయటమే లేకపోతే పాడు చేయటమే లేదంటే భయంకరంగా హింసించటమే ఎంత భయంకరమైన మానసికమైనటువంటి క్షోభను వాళ్ళు అనుభవించి ఉంటారో ఒక్కసారి మీరు ఊహించండి ఆనాటి పరిస్థితులు ఇక మన ప్రాంతాల గురించి మీకు తెలియదు ఏం కాదు కదండి మనం కూడా విన్నాం మనం చూడలేము మనం విన్నాం తక్కువ కులానికి చెందిన వాడు ఇంటి ముందు నుంచి నుంచేవాడు వెళ్ళిపోతేవాడు వాడి పాదపు అచ్చులు కూడా అక్కడ ఉండకూడదు అని వెనక తాటాకు కట్టేవాళ్ళు చీపురు కట్టేవాళ్ళు అని ఎవరు మూతికి ముంత తొడిగేవారు అని ఇంత ఘోరంగా అవమానపరిచేవారా ఇటు ఇంత ఘోరమైనటువంటి బాధలు మనం ముందటి తరాల్లో ఉన్నవారు అనుభవించారా అంటే అవునం ఎందుకు మేమేదో గొప్ప వాళ్ళం వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటూ మిగిలిన వాళ్ళంతా తక్కువ అనుకునే భావన ఇది ఎక్కడిది అనాదిగా వచ్చింది ఒకప్పుడు యూదుర్లో కూడా ఇలాంటి ఫీలింగ్ ఇలాంటి భావాన్ని మన భావన మనం అక్కడ చూస్తున్నాం ఆ పరిశైలలో అలాంటి జాతికి చెందినటువంటి వాడే ఈ నికోదయం అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి రాత్రి వచ్చాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం అడుగుతూ ఏం మాట్లాడుతున్నాడో మనం చదువుకుంటున్నాం కదా ఇప్పుడు యవంశు వార్త మూడవ అధ్యాయంలో యవంశు వార్త మూడవ అధ్యాయంలో యూదుల అధికారి అయిన నీకో దేమని పరిచయండు ఒకడుండేడు అతడు రాత్రి ఎందు అతని యుద్ధకు వచ్చాడు బోధకుడా నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయిచున్న సూచక క్రియలు ఎవడును చెయ్యలేడు అవును దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటేనే తప్ప ఇవన్న నువ్వు చేయలేవు అని ఎప్పుడైతే అతను చెప్పాడో అప్పుడు వెంటనే యేసుప్రభులు వారన్న మాట ఏంటి తెలుసా ఇదిగో నీవు నన్ను వెంబడించాలి నువ్వు నాతో సహవాసం చేయాలి నీవు నన్ను వెంబడించి నాకు శిష్యుడుగా ఉంటూ నువ్వు నాతో సహవాసం చెయ్యాలి అని అంటే నీకు నీకున్న అధికారం సరిపోదు నువ్వు పరిచేయడం అయితే కుదరదు లేదా నాకంటే వయసులో పెద్దవాడు అయినంత మాత్రాన బోధకుడు అయినంత మాత్రాన ఇవి కాదయ్యా అరహతలు నాకు శిష్యుడుగా నాతో సహవాసం చెయ్యాలి అనుకుంటే నువ్వు ఎంత గొప్పవాడువైనకా నీవు తిరిగి క్రొత్తగా జన్మించాలి నీవు క్రొత్తగా జన్మించాలి నీవు క్రొత్తగా జన్మించితేనే గాని నీవు నా శిష్యుడువు కాలేవు నాతో సహవాసములో పాలు పంచుకోలేవు దేవుడు ప్రభు యేసుక్రీస్తు నందు తన కుమారునితో సహవాసమునకు ఆయన మండలాన్ని పిలిచిన మొదటి పత్రికలు చదువుకున్నాం కొన్నింటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిలో అక్కడ చదువుకున్నాం మనం అయితే ఆ కుమారునితో సహవాసం ఏర్పడాలి అనంటే మనకున్నటువంటి అధికారాన్ని బట్టి మనకున్న డబ్బును బట్టి మనకున్నటువంటి హోదాని బట్టి సహవాసం అనేది ఏర్పడదు ఆయనతో ఆయనతో సహవాసము నువ్వు చేయాలి అని అంటే కుండ నువ్వు చేయవలసింది ఏంటంటే ఇదిగో నువ్వు కొత్తగా జన్మించాలి ఇదే విషయాన్ని మరలా అపోస్తుడు పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయ ఆరవ అధ్యాయంలో మాట్లాడుతూ రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఆరవ శాయం మూడవ వచ్చినవులో క్రీస్తు యేసులోనికి బాప్ పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్ పొందితిమని పొందితమని మీరు ఎరుగరా ఆయన మరణములోనికి బాప్ పొందాము అన్నాడు అనగాను క్రీస్తు యేసులోనికి బాప్ పొందటము అనంటే ఆయన మరణములోనికి నువ్వు మారటం ఆయన మరణములోనికి నువ్వు పొందటం అదే కదండి అక్కడ రాయబడిన మాట ఆయన మరణములోనికి బాప్తీష్మం పొందటం నీవు పొందే ఈ బాప్తిష్మం ఆయన మరణములోనికి నిన్ను తీసుకుని వెళుతుంది అంటే నీవు నాతో సహవాసము చెయ్యాలి అంటే కండిషన్ కొత్తగా జన్మించాలి కొత్తగా జన్మించటం అనే మాటకు అర్థం ఏంటంటే మరణములోనికి వెళ్ళాలి ఏంటి మరణం నేను వచ్చాను కదా ఈ మీదకు నేను వచ్చింది దేనికోసం అని చెప్పాను ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు వచ్చాను ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు వచ్చాను నేను భౌతికంగా మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను మరి మీరు నాతో సహవాసము చెయ్యాలి అని అంటే మీరు కూడా మరణించాలి మీరు ఏ విషయంలో మరణించాలి అంటారా మీరు మీ పాపము విషయంలో చనిపోవాలి మీరు మీ పాపము విషయంలో చచ్చిపోవాలి మీరు మీ మరణ పాపము విషయములో మీరు మరణించిన వారైతే అప్పుడు మీరు నాతో సహవాసములో ఉంటారు అన్నాడు అవును యేసుక్రీస్తుల వారు భౌతికంగా మనము మన పాపాల విషయమై మనం చచ్చిపోవాలట ఈ ఈరోజు ఎంతమంది బాప్తిష్మం తీసుకున్నారా తీసుకున్నారు బాప్తిష్మం తీసుకున్న వారందరూ కూడా నిజముగా పాపాల విషయమై పాప పాపము విషయంలో చనిపోయి బాప్తిష్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది చాలామంది బాప్తిష్మం తీసుకుంటారు ఎందుకు తీసుకున్నారు ఏదో శరీర సంబంధమైన లోక సంబంధమైన ఏవో ఆశలు కోరికలు తీరాయని లేదా తీరుతాయేమోనని ఒకవేళ మీరు బాప్తిష్మం పొందుకొని ఉంటే ఒక్కసారి మీరు ఆలోచించండి అది సరి అయినదేనా అలా పొందుకొని ఉండే నువ్వు ఆయన సహవాసములో నువ్వు చేరినట్లు నువ్వు అనుకుంటుంది పొరపాటు ఆయన మరణము అన్నాడు అనగా నేను మరణించాను నా మరణములోనికి మీరు రావాలి అనంటే మీరు కూడా మరణించాలి మీరు ఎలా మరణించాలి అనంటే మీరు మీ పాపముల విషయమై మీరు చచ్చిపోవాలి అందుకే బాప్ అనే మాటకు అర్థం ఏంటి అసలు బాపు అనే మాటకు అర్థం ఏంటి జనరల్గా మీరు ఆలోచించారు బాపు అనే మాటకు అర్థం ఏంటంటే సమాధి చేయుట బాప్ తీసుకోమనే మాటకు అర్థం ఏంటంటే పాతి పెట్టుట బాప్ తీసుకోమనే మాటకు అర్థమే సమాధి చేయుట పాతి పెట్టుట అంటే ఎవరినండి సమాధి చేస్తారు ఎవరినండి పాతి పెడతారు చనిపోయిన వాడిని కదా పాతి పెడతారు మరణించిన వాడిని కదా పాతి పెడతారు అంటే మరి మీరు ఎక్కడ మీరు ఎప్పుడు చనిపోయారు మీరు అంటే నేను నా పాపమ్మల విషయమైన చచ్చిపోతున్నానండి నేను నా పాపము విషయమే చనిపోయాను కనుక అలా చనిపోయాము అని మీరు భావించారు కనుక చనిపోయాము అని మీరు ఒప్పుకున్నారు కనుక మీకు బాప్తిస్మం ఆ బాప్తిష్మముల్లో యేసు ఎలా అయితే మరలా తిరిగి లేచాడో అలానే మరలా మీరు తిరిగి లేచారు అదే క్రొత్త జన్మ అందుకే ఇక క్రీస్తు సహవాసములోనికి నువ్వు చేరాలి అని అంటే ఆయన మరణములోనికి ఆయన మరణములోనికి అనగా బాప్తిష్మము ద్వారానే నీవు ఆయనతో సహవాసములో చేరే అవకాశం ఉంది అందుకే అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ రోజు మూడు వేల మంది పేతృగారి ప్రసంగం విన్నారు మూడు వేల మంది ప్రసంగం విన్న అనంతరము గారి దగ్గరకు వచ్చారు వచ్చి గారిని ప్రశ్నిస్తున్న అడుగుతున్నారు అయ్యా మీరు చెప్పింది నిజం మీరు చెప్పింది మేము ఒప్పుకుంటున్నాం ఇప్పుడు మాకు మారు మనసు వచ్చింది మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అన్నప్పుడు అప్పుడు పేతురు గారు చెప్పిన మాట మీరు మారు మనసు పొందారా అయితే మీరు మారు మనసు పొంది మీ పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి 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 మీరు బాప్తిష్మం పొందండి అన్నాడు అలా మూడు వేల మంది వాపం పొందారు అలా మూడు వేల మంది వాపం పొందగా వారందరి విషయమై ఆయన ఏం మాట్లాడుతున్నాడు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన రెండవ అధ్యాయం అపోస్తుల కార్యంబులు రెండవం నలభై రెండవ వచ్చినంలో అపోస్తుల కార్యములు రెండవత్యాషాయం నలభై రెండవ వచ్చిన చూడండి వీరు అనగా ఈ మూడు వేల మంది వీరు అనగా ఈ మూడు వేల మంది మా అపోస్తుల బోధ ఎందును సహవాసమందును అన్నాడు చూడండి వీరు బోధ బోధయందును సహవాసమందును సహవాసం అన్నడు మర్చిపోకూడదు సహవాసం అంటే ఈ సహవాసం అనేది ఎప్పుడు బాప్ తీసుకం పొందుట ద్వారా అనగా నువ్వు ఎంత గొప్ప అధికారివా లేదా ఎంత డబ్బున్నవాడివా ఎంత పేరున్నవాడివా ఏవైనా కాని నీకు సహవాసం క్రీస్తుతో సహవాసము నీకు కావాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు పొందిన వాడవై ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆయనతో సహవాసం చేసే అదృష్టం రైట్ ఇక నువ్వు బాప్తీస్పం పొందితే నెక్స్ట్ నువ్వు చేయవలసిన కార్యక్రమాలలో ఒకటి అపోస్తుల బోధ రెండు సహవాసం మూడు రొట్టె విరుచుట ఎందును అన్నాడు రొట్టె విరుచుట ఎందును అన్నాడండి ఈ రొట్టె విరుచుట ఎందును అనేటువంటి విషయాన్ని కొద్దిసేపు మనం ఆలోచించాలి ఎందుకంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఆయన మతాన్ని మీద స్థాపించడానికి వచ్చాను అని చెప్పలేదు మరి ఎందుకు వచ్చాడు అని అంటే మరణించడానికే వచ్చాను అన్నాడు అవునయ్యా నువ్వు మరణించడానికే వచ్చాడు మరి నువ్వు మరణించావు నీ మరణం వల్ల ఏం జరిగింది నువ్వు మరణించావు కదా నీ మరణం నీవు మరణించటం వలన ఏమి జరిగింది ఈ సమాజానికి నీ మరణం వలన ఈ ప్రపంచానికి కలిగిన మేలు ఏమిటి అని మనం ఆయన్ని అడిగితే ఆయన చెప్పేటువంటి సమాధానం అండి వైవిల్లో ఎంత మేలు జరిగిందో తెలుసా ఆయన మరణం వలన ఆయన మరణం ఆయన చావు అనేది ఈ ప్రపంచానికి చేసినటువంటి మేలు కోసం ఆయన మాట్లాడుతూ బోధ అన్నాడు సహవాసము అన్నాడు రొట్టె విరవటం అన్నాడు ఆ రొట్టె విరిచేటువంటి విషయంలో ఆయన మరలా కొరింతలకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక పదో అధ్యాయం కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదహార వచనంలో కొరింతిలుగా రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదహార పాలు పుచ్చుకొనుటయే గదా మనము దీవించు ఆశీర్వచినపు ప్రతి ఆదివారం పూట ఆరాధన పేరుతో ఆ ఆరాధనలో భాగముగా మనం తీసుకునేటువంటి ప్రభు బల్ల ప్రభు బల్లలో మనం తీసుకునేటువంటి రక్తం ఆ రక్తం కోసం ఆయన మాట్లాడుతూ ఆ రక్తాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో క్రీస్తు రక్తములు ఆ పాత్రలోని త్రాగే వారందరూ క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా అన్నాడు అనగా ఎవరైతే ఆ రక్తాన్ని త్రాగుతున్నారో ఆ రక్తాన్ని త్రాగుతున్న వారందరూ కూడా క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటున్నారు అనగా క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకోవటం అంటే ఏసుక్రీస్తు మరణించటం వలన ఆయన నిన్ను తన సహవాసములోకి నిన్ను చేర్చుకున్నాడు ఆయనను తన సహవాసములోకి చేర్చుకోవటమే కాదు ఆయన నిన్ను ఇప్పుడు రక్త సంబంధిగా మార్చుకున్నాడు ఆయన రక్తములో పాలు పుచ్చుకొనుట ఆయన రక్తములో పాలు పుచ్చుకొనుట అంటే అర్థం ఏంటి ఆయన రక్త సంబంధిగా చేసుకున్నాడు నిన్ను ఇప్పుడు ఇప్పుడు ఒకే తండ్రి ఒకే తల్లి గర్భాన్న పుట్టిన వారిని ఏమంటారు అంటే రక్త సంబంధులు అంటారు ఏమండి బంధువులను చూస్తూ మాట్లాడినప్పుడు ఏమంటారంటే ఏమండి వీళ్ళు మా రక్త సంబంధులు అండి అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఏమంటే చాలా దగ్గర వారు కావలసిన వారు ఒకే బ్లడ్ రక్త సంబంధికులు మనకు తెలిసిన పదం అది ఇక్కడ యేసుక్రీస్తు మరణం మరణం ద్వారా ఏర్పడినటువంటి ఏమంటే ఆ సగవాసం ఆ సగవాసముల్లో నిన్ను ఆయన తన రక్త సంబంధిగా నిన్ను చేసుకున్నాడు అనంటే ఇప్పుడు నువ్వు ఏసు క్రీస్తుకు ఎంత దగ్గరైపోయావు ఏసుకు ఎంత చేరువైపోయావు ఒకప్పుడు ఎక్కడ ఉన్నావు లోకంలో ఉన్నావు లోకంలో అనటం కంటే చీకట్లో ఉన్నావు ఒకప్పుడు లోకములో చీకట్లో ఎక్కడో అట్టడుగునా ఈ లోకం మనల్ని అసహించుకొని అంతరాని వారు అని ఊరు వెలుపల పెట్టి నీచముగా చూచి అటువంటి స్థితిలో నుంచి అటువంటి పరిస్థితిలో నుంచి యేసుక్రీస్తుల వారి దగ్గరకు వస్తే వచ్చినటువంటి నిన్ను ఆయన తన రక్త సంబంధిగా చేసుకున్నాడు అంటే ఆ రక్తాన్ని మీరు చూస్తున్నప్పుడు మీరు ఆ రక్తాన్ని మీరు తీసుకున్నప్పుడు ఏమని తీసుకోవాలో తెలుసా ఆహా ఈ రక్తాన్ని తీసుకుంటున్నాను అంటే నేను ఎవరిని నేను ఆయన రక్త సంబంధినయ్యాను నిన్ను తన రక్త సంబంధిగా చేసుకున్నాడు ఆయన ఎవరో కాదండి ఇప్పుడు మనకు ఆయన మనకు ఏమవుతాడు యేసుక్రీస్తుల వారు రక్త సంబంధి సొంతం ఆయన మనల్ని తన సొంత వారిగా చేసుకున్నాడట ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తర్వాత ఇంకొక మాట కూడా చెప్తాడు ఎందుకు చెప్తున్నాడు తర్వాత ఇంకో మాట చదివితే మనకు అర్థమవుతుంది రక్తమే కాదండి రొట్టె కూడా తీసుకుంటాం కదా అండి అవును రొట్టె కూడా తీసుకుంటాం రొట్టె గురించి ఏం మాట్లాడుతున్నాడు తర్వాత మాటలో ఆ తర్వాత మాటలు ఆయన పదిహేడు వచ్చినవులో మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుట అన్నాడు మనము విరిచేటువంటి రొట్టె క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుట మనం త్రాగే ఈ రక్త ఏమో మనం త్రాగే ఈ రక్తం అది క్రీస్తు రక్త సంబంధంగా నేను చేసింది తీసుకునేటువంటి రొట్టె నిన్ను ఆయన శరీరములో పాలు పుచ్చుకొనుట అంటే ఆయన శరీరములో నిన్ను ఒక అవయవముగా నువ్వు మారావు సంఘము అంటే ఏమనుకుంటున్నారు సంఘము అని అంటే అది ఆయన శరీరం సంఘము అంటే క్రీస్తు శరీరం క్రీస్తు శరీరము అంటే సంఘములో ఉన్న మనమందరము కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవం అనగా ఒక్కొక్కరముగా మనం చేరిపోతున్నాము అంటే ఒక్కొక్క అవయవముగా మారిపోయాం మొత్తంగా ఆయన శరీరముగా మార్చబడ్డాం కొలసీలకు రాసిన పత్రికలో కానీ ఎఫసి పత్రికలో కానీ మనం చదువుతున్నప్పుడు ఏమంటే ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచ్చినం కానీ కొలసి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినం కానీ మీరు చూడగలిగితే ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచ్చినంలో ఇరవై మూడో వచ్చినంలో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో ఆ సంఘము ఆయన శరీరం ఆ సంఘము ఆయన శరీరం ఇరవై రెండు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము అన్నాడు సంఘము ఆయన శరీరం సంఘము అన్న మాట మనం వింటున్నాము అంటే సంఘం పేరు మనం చెబుతున్నాము అంటే ఆ సంఘం అంటే ఏదో అనుకోకండి రా సంఘం అంటే శరీరం చాలామందికి తెలియక సంఘం కోసం చాలా మంది తప్పుగా మాట్లాడుతుంటారు అలాంటి వారి మాటలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంటుంది నీకు సంఘం మీద కోపం నువ్వు సంఘం మీద కోపం పెట్టుకుంటున్నావు అంటే క్రీస్తు శరీరం మీద కోపం పెట్టుకుంటున్నావు సంఘము ఆయన శరీరము అని చెప్పిన తర్వాత వ్రాయబడిన తర్వాత నువ్వు చదువుకున్న తర్వాత విన్న తర్వాత సంఘం మీద అలగటం ఏంటి సంఘం మీద కోపం ఏంటి నీకు సంఘం మీద ఆసూ ఏంటి సంఘం మీద ద్వేషం ఏంటయ్యా నీకు సంఘము ఎవరిది సంఘం ఎవరిది కాదు ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం ఆయనది సంఘం ఎవరిది కాదు ఎవరు పేరు పెట్టనేది వారిది కానే కాదు అసలు వారు పేరు పెట్టుకోవడమే తప్పది మరి ఏ పేరా క్రీస్తు పేరు ఉండాలి ఎందుకంటే ఆయన కనుక ప్రాణం పెట్టిన వాడు రక్తం ఇచ్చిన వాడు కొన్నవాడు క్రీస్తు కనుక అది క్రీస్తు సంఘం అని చెప్పుకోవాలి క్రీస్తు సంఘం అని పిలువబడాలి ఇంకా ఎవరి పేరు పెట్టడానికి కానీ ఎవరి పేరుతో పిలువబట్టడానికి కానీ బైబుల్ ఒప్పుకోదు బైబుల్ బైబిల్ ఒప్పుకోదు అంటున్నా నేను మీరు ఎన్నైనా చెప్పండి బైబిల్ ఒప్పుకోదు బైబుల్ సపోర్ట్ చేయదు ఎందుకంటే నీకు తాలి కట్టిన వాడు ఎవరు అనంటే నువ్వు నీ భర్త పేరే చెప్పాలి నీకు తాలి కట్టిన వాడు నీ భర్త భర్త పేరు ఒకరి పేరు నువ్వు చెబుతూ ఉండాలి అలానే సంఘం అంటే వధువు ఆయన వరుడు ప్రధానం చేశాడు ఆయన పేరు కాక ఇంకెవరి పేరు మనం చెప్పుకోవాలి ఇలా మాట్లాడితే ఎవరండి క్రీస్తు కదండి ఉండాలి ముందు ఆయన పేరు కదండి చెప్పుకోవాలి ఇక్కడ మనం చదువుతున్న ఈ మాటలు ఆయన సంఘం మీద అలగటం ఏంటండి సంఘంలో సనుగులు ఏంటండి సంఘం మీద కోపం సంఘం మీద సూయ సంఘం మీద ద్వేషం ఏంటి నాకు అర్థం అవట్లేదు అంటే నీకు సంఘం అంటే నీకు అర్థం కాలేదు అంటే ఒక ప్రాథమికమైనటువంటి సంగతి మీద నీకు అవగాహన లేనప్పుడు నువ్వెక్కడ క్రైస్తవుడు అయ్యా వావు నువ్వు అభిమానివేమో క్రీస్తు పైన క్రీస్తు అంటే కానీ నువ్వు క్రైస్తవుడు మాత్రం కాలో క్రీస్తు శిష్యుడు కాలేవు అభిమానులందరూ శిష్యులు గారు అభిమానులందరూ శిష్యులు కాలేరు అందుకే చెప్పాను కదా ప్రారంభంలో ఏమంటే నికోజం గురించి చెప్పి చదివి వినిపించారు కదా అధికారి కావచ్చు పరిశ్రమలు గొప్పవాడే కావచ్చు వయసులో పెద్దవాడే కావచ్చు డబ్బున్నవాడే కావచ్చు కానీ ఖచ్చితముగా ఆయన శిష్యుడు కావాలి అంటే ఆ ఫార్ములా అంతే బాప్ తీసుకోం ఇక్కడ కూడా సంఘము అను ఆయన శరీరం కొలసీలుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయం కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనాన్ని కూడా చూడగలిగితే అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనంలో సంఘము అను శరీరమునకు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేశాడంటారా ఆయన సహవాసములోకి మనల్ని పిలిచాడు ఆయన సహవాసములోకి పిలిచి నిన్ను తన రక్త సంబంధిగా చేసుకున్నాడు రక్త సంబంధిగా నన్ను చేసుకోవటమే కాదు ఇంకా ఏమన్నాడు అనంటే నీవు నా శరీరములో ఒక పాటు నీవు నా శరీరం నీవు నా శరీరములో ఒక్కొక్కరు కోసం మాట్లాడినప్పుడు మీరు నా శరీరములో ఒక్కొక్క అవయవం ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా అనగా మనమందరము కూడా క్రీస్తు శరీరం అనే సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవముగా మనం ఉన్నప్పుడు అంటే మనం ఒక శరీరముగా మార్చడానికి బాగా ఎందుకంటే ప్రభు ఎందుకు వచ్చాడు మతం కోసం కాదు ఆయన వచ్చింది మరి ఎందుకొరకు వచ్చాడు మనుషులందరినీ కూడా ఒక్కటి చేయటానికి మనుషులందరినీ కూడా ఒక్కటిగా చేయటానికి ఒక శరీరములో అవయవాలుగా మార్చడానికి అందరినీ ఒక శరీరముగా మార్చటానికి ఒక శరీరములో నా అవయవాల మధ్య ఏ విధమైన భేదాలు ఏ విధమైన తారతమ్యాలు ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గులు ఒక శరీరములో అవయవాల మధ్య ఉండవో అలానే నా ఈ దేహం అనే నా శరీరాన్ని సిలువలో నేను చంపుకొని ఆత్మ సంబంధమైన సంఘం అనే శరీరాన్ని ఈ భూమి మీద ప్రారంభించడానికి నేను వచ్చాను ఇది వారి రాకలో ఉన్న ఉద్దేశం మతం కోసం కాదు ప్రాణం పెట్టడానికి ప్రాణం పెట్టి ఏం చేశాడు అనంటే ప్రాణం పెట్టి ఆయన శరీరాన్ని అర్పించి శరీరాన్ని ఆయన ఒక తెర ఎలా అయితే చినిగిపోయిందో మీకు తెలుసు కదా దేవాలయపులో దేవాలయపు తెర ఏసుక్రీస్తుల వారు సెలవులు ఆయన కన్ను మూశాడు తెలుసు కదా చివరి మాటగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడైతే ప్రాణము విడిచాడో ప్రాణము విడిచిన మరుక్షణమే దేవాలయపోతారా ఏమైపోయిందట రెండుగా చిరిగిపోయింది నడిమికి చిరిగిపోయింది అని చదువుకుంటాం మనం దేవాలయ పుత్తరా ఎందుకు చిరిగిపోయింది ఇక్కడ దేహము కూడా ఆ తెరలాగానే చిరిగిపోయింది యేసుక్రీస్తుల వారి దేహం ఇక్కడ ఏ చూపడములు వారి దేహం చిరిగిపోయింది ఆ తర్వాత ఆ తెర చినిగిపోయింది ఆ తెర చినిగిపోవటం దేనికి సాదృశ్యం ఇక అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం ఈ రెండింటిని వేరు చేసేటువంటి అడ్డు తెర ఇక నుంచి ఉండదు కేవలం అక్కడికి వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే యాచకులు కూడా వెళ్ళటానికి వీలేదు అక్కడికి కేవలం ఒక ప్రధాన యాచకుడు అది కూడా సంవత్సరములో ఒక రోజు అది కూడా ప్రాయచిత్త దినాన్న రక్తం పట్టుకొని అతిపరిచిత స్థలములోనికి వెళ్ళి ఇస్రాయల ప్రజలందరి పక్షాన్న ఆ రక్తాన్ని అక్కడ చల్లేవాడు దేవుని వేడుకునేవాడు యాని కోపాన్ని తగ్గించయ్యా ఇస్రాయల ప్రజల మీద అని బ్రతిమిలాడుకుని వచ్చేవాడు ఇప్పుడు మనందరి కోసం అదే ప్రధాన యాజికుడైన యేసుక్రీస్తుల వారు ఆ దేవాలయపు తెర ఇక తెరలేంటూ ఏమీ లేవిక తన దేహం అనే దేవాలయపు తెరనే చింపేశాడు డైరెక్ట్ గా ఆయన ద్వారా దేవుని సముఖం పరలోకానికి వెళ్ళే అవకాశం మనకిచ్చాడు అంటే యేసుక్రీస్తుల వారు ఏం చేశాడు ఈ భూమిదికి వచ్చి ఆయన రాక నాకు ఏంటి మేలు అని అడుగుతున్న వారికి చెబుతున్నాను ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చినవాడు కాదు ఒకటి రెండు ఆయన మరణించడానికి వచ్చాడు ఆయన మరణముతో అందరిని పిలిచాడు తన సహవాసములోనికి తన సహవాసములోనికి వచ్చిన వారికి ఇగో రక్తాన్ని ముందు పెట్టాడు సాదృశ్యంగా ద్రాక్ష రసం ఈ రక్తం ఏంటో తెలుసా మీరు తీసుకు తీసుకుంటున్నప్పుడు ఇది క్రీస్తు రక్తం మీరు భావించి ఆయన రక్త సంబంధులం మేము ఆయన ప్రాణం పెట్టి శిరవులో కార్చిన రక్తము ద్వారా మేము క్రీస్తుకు రక్త సంబంధం అయ్యామన్న భావనతో మీరు తీసుకున్నప్పుడు మాత్రమే మీరు అపరాధులు కారు అలాంటి భావనతో కాకుండా ద్రాక్షరసం అని తీసుకున్న ఇంకేలా మీరు తీసుకున్న మీరు అపరాధులే మీరు అయోగ్యంగా తీసుకున్న వాళ్ళే అలానే ఒకే రొట్టెని మీరు విరిచినప్పుడు ఆ ఒక రొట్టెలో ఉన్న భావం ఏంటంటే నేను ఒక శరీరములో నేను క్రీస్తు శరీరములో క్రీస్తు శరీరములో ఒక అవయవాన్ని నేను క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా నేను మార్చబడ్డాను అన్న భావనతో మనం తీసుకోవాలి అంటే యేసు క్రీస్తుల వారు అప్పటి వరకు సమాజములో ఎన్నో విభేదాలు ఎన్నో వైషమ్యాలు ఎన్నో వేరు వేరు ఆలోచనలతో బ్రతుకుతున్నటువంటి మనుషులను అందరిని తన శరీరము తన సంఘం అనే తన శరీరం అనే సంఘముల్లో ఒక్కటిగా తన శరీరములో ఒక్కటిగా చేసుకోవడానికి అందరినీ ఐక్యం చేసుకోవడానికి యేసు వారు తన ప్రాణం పెట్టవలసి వచ్చిందండి అందుకే ఆ మాట అన్నాడు మరలా ఆ మాట చదువుదామా ఎవండి ఆ మాట చదువుదాం మరలా ఎవండి అదే కొలసీలకు ఏవండి కొరిందులుగా రాసిన పత్రిక మొదటి పత్రిక కొరిందులుగా రాసిన మొదటి పత్రిక పదోవద్ అధ్యాయం పదిహేడు వచ్చిన వాళ్ళు కొన్ని తిరిగి రాసిన మొదటి పత్రిక పదవం పదిహేడు వచ్చిన వాళ్ళు మనమందరము ఆ ఒకటే రొట్టెలో మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము కదా రొట్టె ఒక్కటే గనుక అనే కులమైన మనము ఒక్క శరీరం రొట్టె ఒక్కటే కనుక అనే కులమైన మనం అనే కులం ఒకప్పుడు అనే కులం అంటే అనేకమైన కులాల్లో ఉన్నాం అది కాదులేండి అక్కడ అర్థం నేనే చెప్తున్నాను అనే అని అంటే అనేకులమైనటువంటి మనం మన బ్యాక్గ్రౌండ్ మన నేపథ్యాన్ని చూసినప్పుడు కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అంతా కూడా ఏమయ్యమన్నాడు ఒకటే ఒక శరీరము ఒక్క శరీరము అన్నాడు ఇప్పుడు ఒక శరీరంలో ఏం భేదాలు ఉంటాయి చెప్పండి ఇప్పుడు ఒక్క శరీరంలో భేదాలు ఏమున్నాయి రెండు చేతులకు రెండు కాళ్ళకు పడదా పోనీ రెండు కండ్లకు రెండు చెవులకు మధ్య ఏమైనా భేదం ఉందా రెండు కండ్లకు రెండు చెవులకు మధ్య భేదము లేనప్పుడు రెండు కాళ్లకు రెండు చేతులకు మధ్య భేదము లేనప్పుడు ఈ శరీరంలోని ఏ అవయవం మరొక అవయవముతో విభేదం విభేదించినట్టు కనబడినప్పుడు నేను ప్రాణము పెట్టి నేను ప్రాణము పెట్టి నేను మరణించి భౌతికంగా నేను శరీర నా శరీరాన్ని నేను భూమి మీద పనంగా పెట్టి నేను ప్రారంభించినటువంటి ఆత్మ సంబంధమైన ఈ శరీరములోనికి వస్తున్నటువంటి వారుగా మీ మధ్య కూడా ఏ విధమైనటువంటి భేదాలు ఏ విధమైనటువంటి తారతమ్యం మీ మధ్య ఉండడానికి వీల్లేదు అందుకే నేను ప్రాణం పెడుతున్నాను అందుకే నేను మరణిస్తున్నాను ఏమంటే ఏసుక్రీస్తుల వారి మరణం మనుషులందరినీ ఏకం చేయటానికి మనుషులందరినీ ఒక్కటి చేయడానికి మనుషుల మధ్య ఉన్న అన్ని విభేదాలను తొలగించడానికి ఏసు వారు మరణించారు ఇప్పుడు చెప్పండి ఎవరు కావాలండి మనకు ఏసు కావాలండి ఏసు ఎవరికి కావాలి అందరికీ కావాలి ఏసు ఎందుకు అందరికీ కావాలి అంటారా ఆయన కదా నిజంగా అప్పుడప్పుడు మీరు చూడండి కులం కోసం పోరాడిన వాళ్ళని మనం చూస్తుంటాం ఒక ప్రాంతం కోసం పోరాడిన వాళ్ళు అంటే ఆ కులంలో ఉన్న వారందరినీ కూడా ఒక్కటి చేయటానికి పోరాడుతుంటారు ఒక ప్రాంతంలో ఉన్న వారందరినీ ఒక్కటి చేయటానికి పోరాడుతుంటారు ఒక జాతిని అందరినీ ఐక్యం చేసినటువంటి వాళ్ళని చూస్తుంటారు కానీ ఏసుక్రీస్తుల వారు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా వారి మధ్య ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా అందరినీ ఒక్కటిగా చేయటానికి ఒక్కరిగా ఐక్యపరచటానికి ఆయన తాను ప్రాణం పెట్టి ఆయన ఈ లోకాన్ని విడిచాడు అది యేసుక్రీస్తుల వారు ప్రాణత్యాగములో ఉన్నటువంటి పరమార్థం అందరి కోసం చదువుకుంటాం ఈయనండి ఈయన ప్రణదాని కోసం ప్రాణదాని కోసం ప్రణదాని కోసం ప్రాణం పెట్టాడు అని కానీ ప్రపంచాన్ని ఒక్కటి చేయటానికి ప్రపంచాన్ని ఏకం చేయటానికి ప్రపంచ ప్రజలందరినీ కూడా వారి మధ్య ఏ విధమైన వైషమ్యాలు లేని ఒక మంచి కుటుంబం ఒక శరీరంలో అవయవాలుగా మార్చడానికి ప్రాణం పెట్టిన వాడు చరిత్రను మీరు తిరగవేస్తే మనకు యేసు తప్ప మనకి ఎవరు కనిపించరండి అందుకు వచ్చాడు యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి వచ్చిన వాడు కాదు యేసు క్రీస్తుల వారు అందుకే చివరి మాట ఏఫసి పత్రిక నాలుగో అధ్యాయం చివరి మాట ఏ పత్రిక నాలుగో అధ్యాయం అపోస్తురైన పౌలు ఏపిసిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన ప్రేమ కలిగి సత్యం చెప్పుచు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ఆయన శిరస్సు అయి ఉన్నాడు యేసుక్రీస్తు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తనలోనున్న ప్రతి అవయవము అవును ఏంటి తనలోనున్న ప్రతి అవయవం అంటే ఏంటి తన శరీరం ఏంటి సంఘం రోజు మీరు ఏ సంఘంలో ఉన్నారు మీరు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇవన్నీ కూడా స్థానిక సంఘాలు ఈ స్థానిక సంఘాలని కలిస్తే ఏర్పడే సార్వత్రిక దేవుని సంఘం మీరు ఉన్నటువంటి స్థానిక సంఘము అది క్రీస్తు శరీరం అని మీరు భావిస్తే ఆ క్రీస్తు శరీరం అనే ఆ సంఘములో మీరేమయ్యారు తెలుసా ఒక అవయవముగా మీరు అమర్చబడ్డారు మనం అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవముగా మనమంతా అమర్చబడుతున్నాం అటువంటిప్పుడు ఆదివారం ఆరాధనలో ఎవరైనా కనబడకపోతే అక్కడ ఏమైపోతుంది తెలుసా ఆ అవయవం లేనట్టు అక్కడ ఆ అవయవం లేనట్టు ఇంత ఆలోచన ఎవరు చేస్తారు చెప్పండి ఆదివారము సంఘము ఆదివారపు ఆరాధనలో మనం మీరు మీరు అక్కడ కనబడకపోతే మీరు లేకపోతే ఆదివారం ఆ రోజు ఆరాధనలో మీరు లేకపోతే సంఘము కూడుకుంది అక్కడ సంగం అంటే శరీరం మరి నేనెవరిని అవయవాన్ని అమ్మో అక్కడ శరీరం అంతా అక్కడ ఉంటే అవయవంగా నేను ఎక్కడ ఉన్నానేంటి శరీరం అంతా ఒక చోటు ఉంటే అవయముగా నువ్వెక్కడున్నావు నువ్వు కూడా రావాలి కదా నువ్వు కూడా అమర్చబడాలి కదా శరీరంలోకి వచ్చి కానీ ఎక్కడ తిరుగుతుంటారు ఆదివారం సంగము కూడుకునే సమయంలో ఆరాధించే సమయంలో ఎక్కడ తిరుగుతుంటారు ఎక్కడికి వెళ్ళిపోతుంటారు తప్పు చేస్తున్నారు అలా చేయకండి అలా చేయకండి చాలా సంఘాన్ని అని శరీరాన్ని అవమానపరచడం అది క్రీస్తు త్యాగాన్ని అవమానపరచడం అని అర్థం అందుకే చెప్తున్నాడండి ఆయన ఏమన్నాడు తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చెప్పున పని చేయిచుండగా అంతే ఎందుకంటే సంఘ అంటే అన్ని అవయవాలు ఒకే విధంగా ఎందుకు పని చేస్తే చెప్పండి చేతులు చేసే పని వేరు కాళ్ళు చేసే పని వేరు కళ్ళు చేసే పని వేరు చెవులు చేసే పని వేరు ఒక్కొక్క అవయవం తనకి తన పరిమాణం చొప్పున పని చేస్తుంది అలానే సంఘంలోకి చేర్చబడిన ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం అనుకుంటే ఒక్కొక్కరు వారికి అప్పగించబడిన వారికి ఉన్న శక్తిని బట్టి వారికున్న సామర్థ్యాన్ని బట్టి వారు వారికి అప్పగించిన పనులు వారు చేస్తుంటారు పరిమాణం చొప్పున వారు అందరూ పని చేయించుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ ఎందును తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు తన శరీరమునకు అభివృద్ధి కలుగజేసి శరీరమట తన తన శరీరమునకు క్షేమాభివృద్ధిని కలగ చేసుకొనుచున్నది శరీరానికి క్షేమాభివృద్ధి ఎప్పుడు శరీరం క్షేమంగా ఉన్నట్టు జనరల్గా మీరు చెప్పండి శరీరము ఎప్పుడు అది క్షేమంగా ఉన్నట్టు క్షేమం ఏమంటే శరీరం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్నట్టు ఏమంటే మీ శరీరం ఉంది మీ శరీరం అదే పిల్లలు ఉన్నారు మనకు పుట్టిన పిల్లలు మనకు పుట్టినటువంటి పిల్లలు అవయవాలు అన్నీ కూడా వయసును బట్టి క్రమంగా ఎదగాలి అవ ఏమంటే వయసును బట్టి అవయవాలు అన్నీ కూడా క్రమంగా ఎదగాలి అలా కాకుండా చేతులు మాత్రమే ఎదుగుతున్నాయి కాళ్ళు ఎదగటం లేదు అనుకో ఎలా ఉంటారు పోని కాళ్ళు మాత్రం పొడుగైపోతున్న చేతులు మాత్రం అలానే ఉండిపోయాయి ఎలా ఉంటాయి అంటే వయసును బట్టి అవయవాలన్నీ ఎదగాల వయసును బట్టి అవయవాలన్నీ ఎదిగినప్పుడే అది అభివృద్ధి అది ఆరోగ్యం అని మనం అనుకుంటే సంఘములో మనమంతా అవయవాలమైనప్పుడు సంఘము కూడా క్షేమముగా అది అభివృద్ధి చెందాలి అని అంటే సంఘములో ఉన్న నువ్వు నేను అందరము కూడా ప్రేమలో మనం ఏమో వాళ్ళటది చెప్తున్నాడండి ఆయన ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది అన్నాడు అప్పుడేనండి అన్ని విషయాలలో ఎవరిలా ఎదగాలి అన్నాడు అంటే ఏసుక్రీస్తులాగా అన్ని విషయాలలో మనం ఎదగాలి సంఘము అనేటప్పటికీ అంటే ఎందుకు ఈ సంఘాన్ని ఆయన కనిపించని సంఘం అంటే అనగా ఆయన రాజ్యం కనబడదు ఆయన శరీరము కనబడదు కనిపించని ఆయన శరీరము కనబడుతున్న ఈ సంఘముగా ఉంది ఆ రోజు ఆయన శరీరం కనిపించే శరీరం సిలువలో అది అర్పణగా మారిపోయింది అది చీర్చబడింది చిరిగిపోయింది ఆ శరీరం ఆ రోజు సిలువలో ఆ శరీరం చినిగిపోతే ఆ చినిగిపోయిన ఆ శరీరం దానికి సాదృమైనటువంటి శరీరము ఆత్మ సంబంధమైన శరీరమే ఈ కళ్ళ ముందు కనబడుతున్న ఈ సంఘం ఈ సంఘముగా చేశాడు ఏంటి సంఘం యొక్క ప్రత్యేకత అంటే ఇది శరీరం శరీరంతో ఎందుకు పోల్చాడు అంటే శరీరములో ఉన్న అవయవాల మధ్య ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉండవో నా యొద్దకు వచ్చిన వారు నాతో సహవాసము చేయడానికి వచ్చిన వారు నా శరీరములో అవయవాలుగా అమర్చబడిన వారి మధ్య కూడా ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉండవు అందుకే అన్నాడు క్రీస్తు యేసులోని గలతి పత్రిక మూడవ ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు క్రీస్తు యేసులోనికి బాబు తీసుకొని పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడు అని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడు అని పురుషుడని స్త్రీ అని ఇక ఏ భేదము లేదు అంత ఒకటే అంతా ఒకటే అంత ఈక్వల్ మీరందరూ ఏకమై ఉన్నారు క్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు ఇదే యేసుక్రీస్తు వచ్చింది అందరినీ ఏకం చేయటానికి ఏసు ప్రభు వచ్చింది అందరినీ ఒక్కటి చేయటానికి ఏసు ప్రభు వచ్చింది మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రతి విధమైన వైషమ్యాలను తొలగించి అందరినీ కూడా ఏకం చేసి ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాలుగా మార్చడానికే యేసుక్రీస్తుల వారు వచ్చారు అంతేకాని మతాన్ని స్థాపించడానికి మనుషుల మధ్య గొడవలకు అల్లరులకు కారకుడుగా యేసు ప్రభుల వారు రాలేదండి మతాన్ని ఆయన అసహించుకున్నాడు మతాన్ని ద్వేషించాడు ఎందుకు మతాన్ని అసహించుకున్నాడో ద్వేషించుకుని రాత్రి మీరు విన్నారు కానీ ఆయన ఆశ ఆయన కోరిక ఆయన ఆలోచన ఆయన ఆశయం నెరవేరిందా అన్నప్పుడు నెరవేరింది నెరవేరింది అనటానికి ఎన్నో రుజువులు ఎన్నో ఆధారాలు అదే సమయంలో ఏ శరీరం కోసం అయితే లేదా ఏ సంఘం కోసం అయితే ఆయన గొప్పగా చెప్పాడో అదే సంఘం ఆఖరికి ఆయనకు ఎంత బాధనో ఎంత కన్నిటిని మిగిల్చిందో కూడా రేపు చివరి రోజు రేపు మనం మాట్లాడుకుందాం ప్రార్థన చేసుకుందాం కలు ప్రేమ కలిగిన మాతండ్రి మీ కొన్న వలన అయినా మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చదువుతు ఈ రెండవ రోజు సభలో మీ కుమారుని రాక మీ కుమారుని రాకలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం మనుషులందరినీ ఒక్కటి చేయాలి మనుషులందరినీ ఏకం చేయాలి శరీరంలోని అవయవాలుగా మార్చాలి అన్న ఆలోచనే మీ కుమారుని రాక వెనకాల ఉన్నది అన్న సత్యాన్ని ఈరోజు మీ పిల్లలకు తెలియజేశాను విని ఆలోచించి అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మీ బిడ్డలు జీవించినట్లు సహాయం చేయమని కోరుతూ రేపు జరిగే ముగింపు సభలో మాకు తోడుగా ఉండండి ఇంకా అనేక మంది మీ పిల్లలు తరలివచ్చి మీ జ్ఞానాన్ని వినుటకు సహాయం చేయమని కోరుతూ వెళుతను మీ బిడ్డలను క్షేమంగా వారిని గమ్యానికి చేర్చమని క్రీస్తు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై గాక ఆమెను